ఈరోజు మన అంశం మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, తర్వాత కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళందరిది కూడా ఇలానే జరుగుతుంది. ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ ఆదాయం తక్కువ ఉంది, రెవెన్యూ చట్టాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సీఎం కేసీఆర్కు, సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఆయన మాజీ అయిపోయాడు కేసీఆర్, ఆయన మీద ఆయనకు ఎన్ని చర్యలు తీసుకోవన్నా తీసుకోడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఏదైతే బాల్కా సుమన్ చెప్పు చూపించి రేవంత్ రెడ్డి గారు అన్నారో, ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు ఆ విధంగా అనడం కరెక్ట్ కాదనేది అందరు కూడా ఖండిస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలన్నీ కూడా కేసులు పెట్టించారు. అరెస్టు ఈరోజు రేపు తప్పదు అనేది మనకు తెలిసిపోతుంది. సెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా పెట్టారు. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ చేసినట్లే వీళ్ళు చేస్తున్నారేమనే అనుమానాలు రావడం జరుగుతూ ఉంది. దానికి దీనికి కొంత పోలికలు డిఫరెంట్ ఉన్నాయి. ఇక కేసీఆర్ పరిస్థితి, బాల్కా సుమన్ పరారు అయిపోయినట్టు, పోలీసులు గాలిస్తున్నట్లు, ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన గాలించేది ఏం లేదు, ఇక్కడ వచ్చి గాలించేది ఏముంది, పట్టుకోవాలనుకుంటే ఇమ్మీడియట్గా పట్టుకోగలుగుతారు పోలీస్ వాళ్ళు. ఆయన హైదరాబాద్ చుట్టుపక్కల పిల్లేసేసి ఆ ఎఫ్ఐఆర్ను క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నట్లు మనకు అర్థమవుతుంది. దాన్ని క్లోజ్ చేయాలి అంటే హైకోర్టు లేదా పెండింగ్ పెట్టడం, హైకోర్టుకు తిరుగుతున్నట్టు మన కూడా చేశారు. ఇలా కోర్టు సరైన తప్ప ఏం లేదు. ఇలాంటి వాళ్ళల్లో ఆర్థిక ఉగ్రవాదులను ఖచ్చితంగా, ఈయన ఆర్థిక ఉగ్రవాది, అదేవిధంగా ఇంకా వేరేటివి కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సినిమా యాక్టర్లతో సంబంధాలు, అదేవిధంగా రకరకాలైనటువంటిది. ఇది కేసీఆర్ కూడా, కేటీఆర్ కూడా చుట్టుకుండే అవకాశాలు ఉంది. కేటీఆర్కు బినాములు ఎవరని అధ్యయనం చేస్తున్నారు, బినాయిల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఖచ్చితంగా పట్టుకోగలుగుతారు, ఎందుకంటే రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కన్నట్టు విజిలెన్స్ వాళ్ళు కనుక పట్టుకోగలిగితే గవర్నమెంట్కు ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా మనము వార్తల్లోని వ్యక్తి శివబాలకృష్ణ, 250 కోట్ల పైన హెచ్ఎండిఏలో మూడో రోజు ఏసీబీ సోదాల వల్ల ఇదంతా జరుగుతుంది. అనుమతులు ఇవ్వడంలో, అదేవిధంగా ఈ యొక్క బుధవారం ఉదయమే అమీర్పేటలోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ హయాంలో ఇచ్చిన అనుమతులపైన ప్రధానంగా దృష్టి సారించి 3 రోజుల పాటు ఫైళ్లను పరిశీలించినట్టు తెలిసింది. ముఖ్యంగా కోకోపోట, నార్సింగ్, పుష్పాలగూడ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భారీ బహుళ అంతస్తుల భవనాలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు పరిశీలించారు. పరిశీలనలో తేలింది ఆ దిశగానే హెచ్ఎండిఏ సోదాలు నిర్వహించారు. శివబాలకృష్ణ రేరాకు బదిలీ అయిన తర్వాత కూడా పలు ఫైళ్లకు పాత తేదీలతో అనుమతులు ఇవ్వడాన్ని ఏసీబీ సీరియస్గా ప్రకటించింది. ఇక మిగతా వాళ్ళలో కూడా టెన్షన్ మొదలైంది. ఇది ఇప్పుడు ఈ యొక్క అధికారులు, మన రాపోలి భాస్కర్ గారు ఆదర్శవంతుడుగానే మేము భావిస్తాం. ఆయన ఆ ప్రభుత్వంలో ఎన్నో సమస్యల మీద కోర్టులో పిల్లేసి చేశాడు. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినటువంటి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారి మీద అభియోగాలే అన్నాం, ఎందుకంటే ఎన్నో ఉన్నాయని చెప్పి చెప్పాడు. దాని మీద కూడా ఎన్క్వైరీ చేయాలని చెప్తా ఉన్నాం, నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇలా ఆయనది కూడా ఇలానే బినామీలుగా దొరికితే ఖచ్చితంగా రికవరీ చేయాలి, ఇది మనం చెప్పబోయేది. ఇక మనం ముఖ్యంగా బాల్కా సుమన్, అదేవిధంగా ఉద్యమ నాయకుడు, యువ నాయకుడు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, ఇన్ని అవకతవకలు చేసి సమాజానికి ఆదర్శంగా ఉండేటువంటి ఇలాంటి వ్యక్తులు చాలా దారుణమైన, వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈయన, గాదర్ కిషోర్ కొంతమంది ఉన్నారు, కొంతమంది వీళ్ళు పేరు ఉచ్చరించినా తప్పేమనిపిస్తుంది. రసమయ్య బాలకిషన్, ఆయన కూడా ఎంటుకలకు బిస్కెట్లు ఇస్తాం, పప్పులు వేస్తాం అంటూ ఇల్లు కట్టుకున్న వాళ్లకు 10 లక్షలు ఇస్తాం,
అని చెప్పి కొన్ని ఇబ్బందులు పడ్డాం అని చెప్పి ఆయన కవిత రూపంలో లేదా పాట రూపంలో చెప్తా ఉన్నారు. అదే మాట కేసీఆర్కి ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఓడిపోయిన తర్వాత చెప్తున్నావు, ఏ రోజైనా ప్రజాపక్షం అసెంబ్లీలో మాట్లాడినవా రసమయ్య బాలకిషన్? నువ్వు మాట్లాడినవా బాలకస్వన్ గదర్ కిషోర్? మీరు కమిషన్ దబ్బడానికి ఫస్ట్ వరుసలో ఉంటారు, 10 లక్షలు ఇస్తే 3 లక్షలు కొట్టేయడం, ఇదంతా మీ భాషే చెప్పాడు. ఇందాక మనకు తెలిసినటువంటిది కాళేశ్వరంలో మింగి 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 దేశవ్యాప్తంగా కేసీఆర్ ఖర్చు పెట్టాడు, విమానం కొనలేదని చెప్తున్నాడు, విమానం కొనింది వాస్తవం, ఇంకా చాలా చేస్తాడు. ఆయన లగ్జరీ లైఫ్కు ఈ అందరినీ కూడా తీసుకెళ్ళి ప్రసారం చేసి ఢిల్లీలో పీఠం ఎగిరేయాలనేది ఆయన ఆలోచన. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా పావులుగా వాదుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ బాల్కాసుమని భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అది గ్యారంటీ. ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయకుండా ఏదో నువ్వు హైకోర్టుకు పోయి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చేయడానికి మీ కేటీఆర్ చెప్తే పోలీసు వాళ్ళు వినరు, అదేవిధంగా కేసీఆర్ చెప్పినా వినరు. వాళ్లకు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షాలు, ప్రతిపక్షం కూడా ఉండకుండా చేసే ప్రయత్నాలు జరుగుతాయి. ఎమ్మెల్యేలందరినీ కూడా వేరే విధంగా గుంజేసుకుంటారు. మీరు ఏ విధంగా గుంజుకున్నారో మీకంటే డబుల్ గుంజే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్స్లో ఏదైతే రాజ్యసభ ముందొస్తున్నాయి కాబట్టి మీ వ్యక్తులతోటి ఓట్లు వేయించుకుంటారు, ప్రభుత్వం పక్కన ఉంటుంది. సింగరేణిలో పోయినారు యూనియను, ఆర్టీసీలో పోతారు, ఎక్కడ కూడా మీ యొక్క ప్రతాపము మీ యొక్క మార్కు లేకుండా రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఎవరి సైడ్ మొగ్గు చూపుతారు, కేసీఆర్ సైడా ఈ రేవంత్ రెడ్డి సైడా అంటే 100% రేవంత్ రెడ్డి సైడే అడుగులు వేస్తారు. మనకు అసెంబ్లీలు రాబోదు, అసెంబ్లీలో ఏ విధంగా ఉంటుంది, కేవలం ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డిని చూడ్డానికి కూడా ఇష్టపడక 200 కోట్లు 300 కోట్లు పెట్టి ఓడించారు, ఇది యథార్థము. తర్వాత అంతే ఎత్తు ఎంపీగా గెలవడం జరిగింది. తంతే ఫుట్బాల్ లాగా పోయి పోస్ట్ అవుతారు అన్నట్టు ఎంపీగా పోయి ఢిల్లీలో చక్రం తిప్పడం జరిగింది. ఇవన్నీ కాలంలోనే ఆయనకు కాంగ్రెస్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయన పోకం చేసి స్వేచ్ఛ చేయడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఎంతోమంది సీనియర్లు ఉండి వాళ్ళందరినీ నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే చెప్పిన హామీలు 100% నెరవేరుస్తారు. ఆ నెరవేర్చడానికి రెవెన్యూ చట్టాల ద్వారా ఇట్లాంటి అవినీతి ఉన్నటువంటి వాళ్ళను కేటీఆర్ కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు వీళ్ళందరి ఆస్తులు జప్తు చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది కేటీఆర్, ఎందుకంటే కేటీఆర్ యొక్క కనుసన్నల్లో పనిచేసినటువంటి శివబాలకృష్ణ ఇంకా చాలామంది అందరికి కూడా ఈ యొక్క పరిస్థితి దాపరించే అవకాశం ఉంది. ఏ ఒక్కరిని వదిలే పరిస్థితులు లేదు. ఈ గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు వీళ్ళ యొక్క సమిష్టి నిర్ణయాలతో పనిచేస్తున్నారు. కాబట్టి అవినీతి చేసిన అధికారులు ఎవరి కూడా వదిలే ప్రసక్తి లేదు. అదేవిధంగా రాజకీయ నాయకులు గత ప్రభుత్వం బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అక్రమాలు అక్రమ లేవట్లు లంచాలు ఇదంతా కూడా అఫీషియల్గానే 8% వరకు అందరూ గుంజుకున్నట్టు వార్తలు వస్తున్నాయి తెలిసింది. అదేవిధంగా ఇదంతా కూడా ఫైనల్గా ఇది ఒక రకమైనటువంటి కేసీఆర్కి ఇరిటేజ్ అయ్యి ఈ బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏది చెప్పాడో అదే చేస్తాడు. అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్వశ్చన్ వేస్తే నువ్వు క్వశ్చన్ వేసేదానికి నీకు అర్హత లేదని, నువ్వు అసెంబ్లీ రాకుండా చేస్తానని చేశాడు. ఎంతోమందిని అలా చేశాడు. ఇప్పుడు నీకు 39 మందిలో నీకు ఒక్కడు కూడా లేకుండా స్వాచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నువ్వు కేడర్ను కాపాడుకో, అంతకు తప్ప నువ్వు ఏమీ చేయలేవు అనే విషయం కూడా అర్థమైంది ప్రజలకు. ప్రజలు గొప్పవాళ్ళు,
నిర్ణయించారు. ఓటు హక్కుతోటి బ్యాలెట్ సీక్రెట్ బ్యాలెట్స్లో గుద్దులు గుద్దితే మీరందరూ ఓడిపోయారు, మీకు మెజార్టీ రాలేదు. అదేవిధంగా తెలంగాణలో పోయారు, మీ శిష్యుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అక్కడ కూడా ప్రజలు గుద్దితే ఆయన కూడా ఓడిపోతాడు. కాబట్టి తస్మాస్ మీరిద్దరూ జాగ్రత్త. అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇక్కడ అక్కడ షర్మిల గారు హైలైట్ అవుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. నీకు పక్కలో బల్లెం సొంత చెల్లెలు, ఇక్కడ అట్లాంటి రిలేషన్షిప్ లేడు. హరీష్ రావును తీసుకొని బల్లెం చేయాలని కొంత ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఆయన వెళ్ళలేదు. అధికారం ఉంది కాబట్టి, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి బీజేపీలో పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏ పార్టీ పోయినా కేసీఆర్ అడిగే పరిస్థితుల్లో లేడు. అడిగితే నా అంతా నా ఇష్టం అని చెప్తాడు. హరీష్ రావు ఒక పెద్ద లీడర్గా ఎదిగాడు, ప్రజల్లో సానుకూలత లేకుండా పోయింది, ప్రజాభిమానాన్ని చూరగం లేదు. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీలో కానీ మళ్ళీ ఎక్కడైనా ఆయన ప్రచారం చేసినా గెలవరని విజ్ఞప్తి చేస్తూ ఇమీడియట్ బాలకృష్ణను పట్టుకొని జైలేయాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తను లోపలేపించినటువంటి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు ఆయన ఈరోజు షెల్లేసి కోర్టుకు తీసుకోవాలని కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు వైచిన్న కేశవరెడ్డి, సోషల్. థ్యాంక్ యూ వెరీ మచ్.